ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकु श्री अभिलाषुलकु अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोज मनं ఒక గ్లాసు నీళ్ళతో దిష్టి దోషం నుండి జనఘోష నుండి అలాగే చెడు దృష్టి నుండి అనారోగ్య సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మా ఇంట్లో అందరికీ అనారోగ్య సమస్యలే, మా ఇంట్లో అందరం గొడవపడుతున్నాం, మా దగ్గర డబ్బు నిలబట్టడం లేదు, మా ఇంట్లో అన్ని నష్టాలే, లాభం లేదు, ప్రతి చిన్న విషయానికి గొడవలు అవుతున్నాయి, అరుచుకుంటున్నాం ఖర్చుకుంటున్నాం, మాకు ఇంట్లో కోళ్ళు బతకడం లేదు, అలాగే మా ఇంట్లో జంతువులు బతకడం లేదు, మా ఇంట్లో మొక్కలు బతకడం లేదు, మాకు చుట్టుపక్కల వారితో విపరీతమైన ఘోష ఉంది, కనుదిష్టి ఉంది, ఏదైనా మార్గం చెప్పండి. ఖర్చు కాకూడదు, తేలిగ్గా ఉండాలి. చాలామంది దగ్గరికి వెళ్ళాము, జ్యోతిష్యం చూపించుకున్నాము, చాలా బాగుంది, ఇబ్బంది ఏం లేదంటున్నారు, కానీ మా జీవితాల్లో మార్పు లేదు. అలా ఉంది అంటే మాత్రం గుర్తుంచుకోండి, మీ మీద దిష్టి దోషం ఉందని అర్థం. ఎవరికైతే దృష్టిదోషం ఉంటుందో, అంటే దీని జనఘోష అంటాం, అంటే వేడుపు అంటాం, అది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఏమి ఉండదు, అది అందరూ ఒకటే. దోషం అనేది ఉంది అంటే మాత్రం అందరి పరిస్థితి భయంకరంగానే ఉంటుంది. దాన్ని మనం ఎన్నో పరిహార మార్గాల ద్వారా తీసుకోవచ్చు. చాలా చెప్తూ వస్తున్నాం, ప్రతిరోజు ఒకటి రెండు ఉంటాయి కంపల్సరీగా. కానీ ఇది ఎవరికి వారు చేసుకునే ఉపాయం, నీటితో నీళ్లతో చేసే ఉపాయం, మనం చేసి వేరే వాళ్ళకు కూడా ఇవ్వవచ్చు. ఇది ఆదివారం నాడు చేయాలి. ఒక గ్లాసు నీళ్ళు తీసుకోవాలి. మీరు ఇందులో అనుమానాలు ఉంటాయి, మనకి చాలా అనుమానాలు ఎక్కువ ఉంటాయి కదా, ఏ గ్లాస్ కావాలని. ఏ గ్లాస్ అయినా పర్వాలేదు, అంటే గాజు గ్లాస్ కావచ్చు, స్టీల్ గ్లాస్ కావచ్చు, రాగి గ్లాస్ కావచ్చు, వెండిది కావచ్చు, ఏ గ్లాస్ అయినా పర్వాలేదు. మీరు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను, ఆ విధంగా ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, మీకు నచ్చితే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి తేలికైన ఉపాయాలు మన పూర్వీకులు ఎన్నో చెప్పారు. మనం మనంతటికి మనంగా చేసుకోగలిగే ఖర్చు లేని, అంటే సైడ్ ఎఫెక్ట్ లేని ఉపాయం. ఈ ఉపాయం అంత గొప్పది, నీటితో చేసేది. మీరు ఆదివారం నాడు ముందుగా మీరు ఇవన్నీ ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఎప్పుడైనా చేయవచ్చు, గుర్తుంచుకోండి. మీరు చిన్నపిల్లలకు కూడా ఈ ఉపాయం చేయవచ్చు, అంటే ఇది నెలల పిల్లల దగ్గర నుంచి మంచంలో అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్న పెద్దవారి వరకు కూడా చేయవచ్చు. కొంతమంది తెలియదు, దిష్టి తగిలితే జనఘోష తగిలితే తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. హాస్పిటల్కి వెళ్తే మందు లేదంటారు, ఏ రోగము లేదు బాగానే ఉందంటారు, కానీ ఇంటికి వస్తే పడింతే, అది కూడా దిష్టి దోషానికి సంబంధించిందే. చాలామంది అనుకుంటారు జాతక దోషాల వల్ల ఎలా అయిపోయాం అనుకుంటారు, కాదు, దిష్టి దోషాల వల్లే చాలా ఇబ్బందులు వస్తాయి. దిష్టి దోషం తగిలింది అంటే మీకు ఇండికేషన్ ఒకటే, ఇంతకుముందు చెప్పాను, అవన్నీ ఉంటాయి. ఒకవేళ మీకు అనీజీగా ఉన్నా ప్రయత్నం చేయండి, ప్రతివారు చేయండి, జాతి మతం కులం పక్కన పెట్టండి, అందరూ చేసుకోవచ్చు, దిష్టి అందరికీ తగ్గుతుంది, అది గుర్తుంచుకోండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే, అంటే ఇక్కడ మళ్ళీ మరి ఆడవారైనా మగవారైనా చేయవచ్చు అని చెప్పాను, మరి ఎవరికి వారైనా చేసుకోవచ్చు, అలాగే ఇది నెలసరి సమయంలో కూడా చేయవచ్చు, అంటే ఆడవారు నెలసరి టైంలో కూడా నిర్భయంగా చేయవచ్చు, పిల్లలకి పెద్దవారు చేయవచ్చు, మిగతా కుటుంబ సభ్యులకు కూడా ఎవరో ఒకరు చేసి ఇవ్వవచ్చు, ఇబ్బంది లేదు. అంటే అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మీరు చేయవచ్చు. మీరు ఉదయం నుండి రాత్రిలోపు ఎప్పుడైనా ఈ ఉపాయాన్ని చేయండి. కావాల్సింది గ్లాస్ నీరు అంతే. ముందుగా ఏం చేస్తారంటే, మీరు ఒక గ్లాస్ తీసుకున్న దానిలో మీరు చక్కగా నీరు పోసుకోండి. తర్వాత మీ చూపుడు వేలు దీంట్లో పెట్టండి, శుభ్రంగా చేతులు కడుక్కొని చేయండి, ఎందుకంటే ఇది ఒక నెంబర్ రాయాలి దీంట్లో. ముందుగా నీళ్ళల్లో ఏది మీ చూపుడు వేలు, కుడి చేయి చూపుడు వేలు పెట్టి 6 రాయండి, తర్వాత 9, తర్వాత 9, తర్వాత 0, తర్వాత 0, ఇలా నీళ్ళల్లో నెంబర్ రాయాలి. నెంబర్ చూపిస్తాను మీకు, మేము మామూలుగా రాసి 6 9 9 0 0 ఈ నెంబర్ నీళ్ళలో రాయాలి చేతితో, అది కూడా చూపుడు వేలుతో, కుడి చేతి చూపుడు వేలుతో. తర్వాత ఈ నీళ్ళని
మీరందరిగా మీరు అనుకుంటే మీరు తాగండి. పిల్లల కోసమైతే ఇతరుల కోసమైతే మీరు చేస్తున్నట్లయితే ఈ నీళ్ళని మీరు నెంబర్ రాసి వారికి తాగించండి. కుటుంబంలో అందరికీ దిష్టి తగిలినట్టు అనిపిస్తే అందరికీ ఈ ఉపాయం చేయవచ్చు. చాలా తేలికైంది, నెంబర్ రాసి తాగటమే, అంతకన్నా ఏం లేదు. కానీ ఈ ఉపాయాన్ని మీరు ఆదివారం నాడు మొదలుపెట్టి వరుసగా ఒక వారం వరకు చేయండి. అంటే మళ్ళీ నెక్స్ట్ ఆదివారం వచ్చే వరకు చేయాలి. అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం 7 రోజులు అవుతుంది. అంటే ఆదివారం వచ్చే వరకు ఉపాయం చేయండి. ఇలా మీరు ఎప్పుడు ఇబ్బందిగా ఉన్న వారం రోజులు కంటిన్యూ ఇలా చేయండి. ఖచ్చితంగా, అంటే మీ దగ్గర వస్తువులు లేవు, విదేశాల్లో ఉన్నారు, మీకు ఉప్పు లేదు, ఆవాలు లేవు, బొగ్గు లేదు, ఇలాంటివి ఏమీ లేవు, అంటే చేయడానికి అలాంటప్పుడు ఇలా కూడా చేయవచ్చు. ప్రయత్నించండి, ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది. నీటికి ఆ శక్తి ఉంటుంది, నీరు మాట్లాడగలదు. మన శరీరంలో 70% నీరే ఉంటుంది. ఖచ్చితమైన మార్పు రావాలంటే నమ్మకంతో, విశ్వాసంతో ప్రయత్నించండి, ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియో చేయడం జరిగింది. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అలా కూడా మీరు చూడటం చేతకాకపోతే వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. అక్కడ కొత్త ఛానల్ లింక్స్ ఇచ్చాను, ఫేస్బుక్ లింక్ ఇచ్చాను, ప్లేలిస్ట్ లింక్ కూడా ఇచ్చాను. దాన్ని క్లిక్ చేసి, కొత్త ఛానల్ క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫేస్బుక్కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. అలాగే ప్లేలిస్ట్లోకి మీరు వెళ్ళండి. మీరు ఏ ఉపాయం చేయగలిగితే ఆ ఉపాయాన్ని మనస్ఫూర్తిగా ప్రయత్నించండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.